నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనుపతి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి మూలారెడ్డి అల్లుడు అనుమానాస్పద మృతి. పొద్దున్న మా ఇంటికాడి నుంచి టిఫిన్ తిన్నాడండి, టీ తాగాడు, పాలు ఇచ్చేదండి, ఒక ఇండిషన్ చేయించుకున్నాడండి. 110 రూపాయలు ఇచ్చానండి నేను. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పటికి ఈ కబుర్ తెలిసిందన్నాడు. దీనికి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి గొడవండి ఉన్నామనండి, అతని మీద కేసు పెట్టేసండి. నేను అక్కడికి పిల్లల్ని ఏం చేద్దామని వెళ్ళిన పాపానికి నా మీద కేసు పెట్టండి. మా ఊరు సంఘం నన్ను తీసుకొచ్చారండి. ఇతను నేను 3 రోజులు హింస పెట్టి తీసుకున్నానండి. రామకృష్ణారెడ్డి హింస పెట్టి పాపం జైలు కేసేసండి. జైలు మీద రాకంటే అలా మీ ఉన్నామానండి కేసు అంటే మేము ఆస్తులు అయ్యి అట్టమంటామనండి. అలా ఆస్తులు నేను అడగలేదండి. పిల్లలు కష్టపడి తల్లి పోషించి ఎప్పుడైనా అడిగారా? పిలిచి అడిగారా? నన్ను ఎప్పుడు అడగలేదు. 3 రోజులు కేసులు పెట్టారండి. ఎప్పుడు? 5 సంవత్సరాలు అయిందండి గొడవ. పాప 5 సంవత్సరాలు చాలా గొడవ జరిగిందండి. పాపని వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు. గొడవ ఎమ్మెల్యే అయినప్పుడు పాప ఏ గొడవ తేల్చలేదు. పాప గొడవ వాళ్ళని వెళ్ళి అడిగివ్వడు, గొడవ ఇది కానివ్వరు అది కానివ్వరు. అది బాబు గాని ఆయన ఎమ్మెల్యే అయ్యాక మిమ్మల్ని హింసించేసాడండి. కేసులు పెట్టారు. ఇప్పుడు ఏదో మాజీ ఎమ్మెల్యే గారు అక్కండి పెట్టి నాన్నగారు ఎత్తండి. ఇతను సత్యేసినట్టు ఇతను కృష్ణాలు వేస్తారు. పెట్టారు ఎమ్మెల్యే గారు అదే మాజీ ఎమ్మెల్యే అతనే పెట్టాడండి. 5 సంవత్సరాలు చెప్తున్నారు. పాలు తాగాడండి, అన్ని తిన్నాడు, అన్ని చేసి పాపం డబ్బులు ఇచ్చాను. పొద్దున ఇండిషన్ చేయించాడండి, అన్ని చేయించాను. ఆధార్ కార్డు చేయించుకున్నాం అనే సిల్లర్గా రిపోర్ట్లు కూడా పట్టుకెళ్ళారండి. రిపోర్ట్లు అయ్యి అయ్యి కూడా ఏమి లేదు. ఏదో చేసిస్తారండి మొత్తం మీద అడుగుతున్నారు. మీ అనుమానం అంతా రామకృష్ణారెడ్డి చెప్పమ్మ, క్లియర్ గా చెప్పు. సంవత్సరాల నుంచి అతనే వేధిస్తున్నాడు అమ్మ మమ్మల్ని. 5 సంవత్సరాలు ఏ రోజు కష్టపడి పెంచి పోషించి రాయవరం మండలంలోని ఎదురుపాక విజయదుర్గపేటలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. విజయదుర్గపేటాధిపతి వడ్రే వెంకట సుబ్రహ్మణ్యం 85వ జన్మదినం పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పీఠ అర్చకులు విజయదుర్గ అమ్మవారిని నయనాందకరంగా అలంకరించారు. వేద పండితులు దుర్గాష్టోత్రం సహస్రనామాలతో అమ్మవారిని పూజించారు. గోదావరి, తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. Namaskaram.
తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం పోలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా సిరులతల్లిగా భావిస్తూ దర్శనమిచ్చారు. అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి గజమాల ఆభరణాలు అలంకరించారు. కొప్పుల వెలమ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ పోటెత్తారు. అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుండి వివిధ దేశాల నుండి భారీగా భక్తులు జాతరకు తరలివచ్చారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రరెడ్డి ఆధ్వర్యంలో సీఏ భాస్కర్రావు పర్యవేక్షణలో రాయవరం ఎస్ఐ ఎస్బీబీఎస్ సురేష్ 100 మంది బందోబస్తు నిర్వహించనున్నారు. ma
తూర్పుగోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గం రాయవరం మండలం మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య నిబంధనలకు అనుగుణంగా ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించామన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తలేదని చెప్పారు. ఈ కార్యక్రమం డిఎంహెచ్ఓ డివిజన్ అధికారి కె సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, రాయవరం మండల పోలీస్ సిబ్బంది, గ్రామ సచివాలయం మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఇంకొక కావాలి మీకు హెల్ప్ ఒక సరిపోతుంది కదా అలాంటి మాట చేసుకుంటున్నారు కదండి ఇంకేటి అలాంటి మాట చేసుకుంటున్నారు కదండి ఇంకేటి మా ఊళ్ళో ఒక పాల
డంపింగ్ యార్డ్ లేకుండా స్వచ్ఛ కాకినాడ సాధ్యమా? డంపింగ్ యార్డ్ ఏర్పాటు లేకుండా చెత్తను తరలింపు మార్గం లేక డంపింగ్ ప్రదేశాల్లో తగలబెడుతున్న యంత్రాంగానికి స్వచ్ఛ కాకినాడ ఎలా సాధ్యమని కాకినాడ పౌర సంక్షేమం ప్రశ్నించింది. చాపల మార్కెట్కు వచ్చే ప్రజలు ప్రాణాలు కాపాడండి మహాప్రభు అంటూ కార్పొరేటర్ మీసాల ఉదయకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న చీమ కుట్టలేనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా చేపలు అమ్ముకుంటున్న మహిళలు ఆరోపించారు. స్థానిక జగన్నాథపురం ఘాటీ సెంటర్కు వెళ్లే మార్గ మధ్యలో ఉన్న చీకట్ల చేపల మార్కెట్లో వచ్చే కొనుగోలుదారులు నీరు టైల్స్ పైన పేరుకుపోవడంతో జారిపడి వివిధ సందర్భాల్లో ప్రమాదాలు గురి అవుతున్నారని ఒక్కొక్క సమయంలో చేతులు కాళ్లు తల దెబ్బ తగిలి ఆసుపత్రి పాలవుతున్నారని అదే విషయాన్ని కార్పొరేటర్ మీసాల ఉదయకు దృష్టికి తీసుకువెళ్లిన టైల్స్ తీసివేయమని కోరగా తమ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇంటింటికి రేషన్ బియ్యం సరుకులు పంపిణీ అమలులో భాగంగా ఈ నెల 21వ తేదీ నిర్వహించినట్టుగా డోర్ డెలివరీ మొబైల్ డిస్పాచింగ్ వాహనం పంపిణీ వచ్చే నెల 1వ తేదీ నుండి ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి చెప్పారు. ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తే మొబైల్ డిస్పాచింగ్ యూనిట్లు ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు. 19 నియోజకవర్గాల్లో మండల వారీగా 1076 వాహనాలను తరలింపు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు వారిచ్చే అన్ని ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే ఈ నెల 21వ తేదీన చేపట్టి కార్యక్రమానికి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లుగా డి కలెక్టర్ మురళీధర్ రెడ్డి చెప్పారు. డెబ్బై వాహనాలు మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. 19 కాన్స్టిట్యున్సీస్ కు సంబంధించి నియోజకవర్గం వారీగా కూడా ఇక్కడ ఆఫీసర్స్ను డెసిగ్నేట్ చేయటము, వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు ఏవైతే ఉన్నాయో 21వ తారీఖున ఇక్కడ నుంచి బయలుదేరి మా రెస్పెక్టివ్ మండల్ హెడ్ క్వార్టర్స్లో పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. సార్, వెహికల్స్లో ఎట్లాంటి ఫీచర్స్ ఉంటాయి? జేసీ గారు చెప్తారు. డోర్ డెలివరీ కార్యక్రమం భాగంగా ఇప్పుడైతే మనకు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ వచ్చి ఉన్నాయి. ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఇప్పుడు ప్రకారం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదో ఆటోలు ఏదని కాదు, దీంట్లో కొన్ని విశేష లక్షణాలు ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే మనకు ఒక మొబైల్ రేషన్ షాప్ లాగా ఉంటుంది. దీంట్లో వెయింగ్ మిషన్, ఈపాస్ మిషన్ను, అలాగే అక్కడ ఒక డీలర్ కూర్చొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్పేసు, అలాగే వచ్చిన వాళ్ళు ఆ వేమెంట్ కూడా చెక్ చేసుకోవడానికి డిజిటల్ స్క్రీను, అలాగే నోటీస్ బోర్డు అంటే ఏమేమి సరుకులు ఉన్నాయి, అది ఎంత ధరలు ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎలాగైతే చౌక దుకాణాల దగ్గర బోర్డు ఉంటుందో అక్కడ అన్ని డీటెయిల్స్ డిస్ప్లే చేస్తారు. ఇది కూడా ఒక మొబైల్ చౌక దుకాణం లాగే ఉంటుంది. ప్రతి ఇంటింటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అందచేసి వస్తుంది. సో ఇప్పుడు మనకు జిల్లాలో టోటల్ 1079 వెహికల్స్ వచ్చి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడే మండల వారికి కాన్స్టిట్యున్సీ వారిగా బెనిఫిషియరీస్ పై ట్యాగాన్ చేయడం జరిగింది. సో వచ్చే 21వ తారీఖు ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా బిక్కువల మండలం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ అధ్యకుడు ఇస్మాయిల్ రాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు క్రైస్తవుల మనోబాల భావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, భారతదేశ పౌరులైన క్రైస్తవులను కించపరుస్తూ ఆర్టికల్ 25లో రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులకు భంగం కలిగిస్తూ మత స్వేచ్ఛను హరిస్తూ మరియు బలవంతపు మత మార్పులు చేస్తున్న నిరాధకరమైన ఆరోపణలు చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను భారతీయులుగా క్రైస్తవులు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, క్రైస్తవులను కించపరిచే విధంగా మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు వెంటనే క్రైస్తవులు అందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి, అధికారులకు, అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. ఈరోజు మేము ఎందుకు ఇక్కడ ఈ విధంగా ర్యాలీగా వచ్చాము అని అంటే, ఈ మధ్యకాలంలో శాంతియుతంగా చక్కగా వెళ్ళిపోతున్నటువంటి మా క్రైస్తవులపై కొందరి సులాభాల కోసం
కొందరు రాజకీయ ప్రలోభాలు పెట్టి లేదా రాజకీయ లాభాల నిమిత్తం క్రైస్తవులకు అనుచిత వ్యాఖ్యలు చేసి మతపరమైన రాజకీయాలు చేస్తూ ఈ రోజున మత సంబంధమైన స్వాతంత్రాన్ని ఇబ్బంది పెడుతూ మా మీద వ్యాఖ్యలు చేశారు కనుక ఆ వ్యాఖ్యలు నిరసనగా ఈ రోజు మేము బైక్ ర్యాలీ చేస్తున్నాం నిజానికి ఏనాడు కూడా ఈ విధంగా క్రైస్తవులు నిరసనలు లేదంటే ధర్నాలు చేసే వాళ్ళం కాదు కానీ శాంతిగా పోయేవాళ్ళమే కానీ ఇలా శాంతిగా పోతున్న సమయాల్లో ఎవరో ఏదో లాభాన్ని ఆశించి ఎవరో ఏదో రాజకీయ లాభాన్ని ఆశించి విగ్రహాలు పడగొడితే కూలగొడితే వాటిని క్రైస్తవుల పేరు రుద్దడం క్రైస్తవులే ఇది చేస్తుంటారని అనుకోవడం అదేవిధంగా బలవంతపు మార్పులు చేస్తున్నారని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజానికి ఇవి చాలా మా క్రైస్తవ వర్గాల క్రైస్తవ్యంపై మా మనసులను ఎంతో బాధపరిచాయి ఆ బాధపరిచిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధమైన నిరసన చేస్తున్నాం ఈ సమయంలో నిజంగా ఆ విధమైన వ్యాఖ్యలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ పరిచయమే మరి 40 సంవత్సరాలుగా నేను పెద్ద ఇండస్ట్రీ కలిగి ఉన్నాను బాగా కష్టపడి పనిచేశాను దేశ రాష్ట్రం కోసం అన్న ఆ మనిషి నారా చంద్రన్న బాబు నాయుడు గారు ఆయన ఈ విధమైన స్థితిలో మరి చిల్లర మాటలు మాట్లాడడం చాలా దారుణం అనిపిస్తూ ఉంది మరి సమయంలో గత కాలంలో కులాలను పేరు పెట్టి రాజకీయం చేశాడు ఆయన ఈ రోజున అది కూడా ఫెయిల్ అవడంతో ఇప్పుడు మతాన్ని పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు మరి రాజకీయాలు ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటేనే బాగుంటుంది కానీ మత స్వాతంత్రం మీద ఆయన గురిపెట్టి మత స్వాతంత్రాన్ని మట్టి కరిపించి ఏదో విధంగా నేను రాజకీయంలో ముందుకు ఎదగాలన్న ఒక తపన ఒక ఆట ఆరాటం ఉందో తప్ప అంతకుమించి ఆయనలో ఏ విధమైనటువంటి మంచితనం కనబడలేదు గత కాలాల్లో మరి కుల సంప్రదాయంగా చేసినటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన్ని గెలిపించలేకపోయాయి ఈరోజు కూడా మరి గెలిపించబడాలని ఏదో విధంగా జయం పొందాలని ఏదో విధంగా ముఖ్యమంత్రి యొక్క సింహాసనాన్ని అధిరోహించాలన్న ఆ తపనతో చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు మేము నిజంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మరి వాటితో పాటుగా మరి బీజేపీ నాయకులు కొందరు కూడా మా క్రైస్తవ్యంపై మాట్లాడిన మాటలు కొన్ని మాటలు ఉన్నాయి అవి కూడా మమ్మల్ని చాలా బాధిస్తూ ఉన్నాయి ఎవరు కూడా మరి చక్కని స్వేచ్ఛకున్నటువంటి ఈ యొక్క మా రాష్ట్రంలో స్వేచ్ఛగా మేము ఆరాధన చేసుకుంటున్న ఈ రాష్ట్రంలో ఎవరికి మేము హాని చేయలేదు రాజ్యాంగబద్ధంగా పోతున్నాం ఎవరిని కూడా బలవంతం మార్పులు చేయలేదు ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా చూపించాల్సింది కోరుతున్నాం కాబట్టి ఈ విషయంలో వాడిని ఖండిస్తున్నాం నిరసన తెలియజేస్తున్నాం ఈ పాస్టర్ సమక్షంలో అందరి సమక్షంలో కాబట్టి మా యొక్క నిరసనను బట్టి వారి క్షమాపణ మాకు చెప్పాలని కోరుతున్నాం ఆయన చెప్పిన ఏమైతే చెప్పారో ఏమైతే కార్యక్రమాలు చేశారో ఏ విధంగా మాట్లాడారో మాటలన్నిటికీ కూడా క్రైస్తవ్యానికి బహిరంగంగా వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ వందనాలు మీ నేతలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం మీడియా ప్రముఖంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మా యొక్క విషయాన్ని తెలియపరచాలని కోరుతున్నాం ఖండిస్తున్నాం
విజయ్ కుమార్ గారండి విశాఖ జిల్లా చోడవరం మండలం చోడవరంలోని సామ్రాజ్యవాదుల కార్పొరేట్ శత్రుల లాభాల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టం రద్దు చేయాలని ఢిల్లీలో రైతాంగ పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్త మహిళల ర్యాలీ కార్యక్రమంలో భాగంగా శ్రీమూర్తి సంఘటన ఆధ్వర్యంలో ర్యాలీ గత 3 రోజుల్లో ఢిల్లీలో భారతదేశంలో రాష్ట్రాల కోట్లాది మంది రైతులు ఢిల్లీలో చుట్టుముట్టి చలివర్షం అన్నింటినీ లెక్క చేయకుండా పోరాడుతూ సుమారు 50 మంది పైగా ఈ పోరాటంలో వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం కొన ఊపిరితో రైతులకు మరింత దోపిడీ చేయడానికి ప్రజలకు అవసరమైన కొన ఊపిరితో ఉన్న రైతులకు మరింత దోపిడీ చేయడానికి ప్రజలకు అనవసరమైన పై ధరలు పెంచడానికి దేశ సంపద వ్యవసాయం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ఈ చట్టాలను పార్లమెంటుతో తీసుకొచ్చింది ఏర్పాటు చేస్తారు కదా చెప్పకుండా